హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళదాము పిల్లారా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. వాక్యము బలమైనది, స్థిరమైనది. 19వ కీర్తనలో చదువుకున్నాం కదా, ఆ కీర్తన కాకుండా యెషయా గ్రంథానికి వెళదాం. మనం ధ్యానంలో ఉన్నాం యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెని గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా యూదావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. ప్రేమా నమ్మకమైన మా తండ్రి, సర్వకృపానిధి దేవా, మీకు వందనాలు. బలహీనుడిగా ఎక్కడికి వచ్చాను, బలపరచండి, ఈ ఆత్మతో నింపండి. నా సొంత జ్ఞాన ఆలోచన తలంపులు కొట్టివే పరిశుద్ధాత్ముడా, మీరే ఈ వాక్య భాగంలో నాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని మీకే మహిమ ఆరోపిస్తూ క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 వచనాలు చదువుకున్నాము. యెషయా గ్రంథం దర్శనముతో కూడిన గ్రంథం. దేవుడు యెషయాకు బయలుపరిచిన దర్శనాన్ని తేట తెల్లంగా యెరూషలేము వారికి, యూదా వారికి, ఇశ్రాయేలు జనాంగమునకు తెలియచేశాడు. ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, యూదావారు దేవుని స్తుతించడం కొరకు ఏర్పాటు చేసుకున్న జనాంగం, యెరూషలేము వారు ప్రత్యేకంగా దేవుని ఆరాధించడానికి ప్రత్యేకించిన జనాంగం, ఈ జనాంగానికి లేక ఈ ప్రజలకు ఎన్నో సంగతులు జరిగినవి, జరగబోయేవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా దేవుడు యెషయాకు బయలుపరిచాడు. 5వ అధ్యాయంలో ఇప్పుడు 3 వచనాలు మనం చదువుకున్నాం. ఆ మొదటి వచనంలో ఏమంటున్నాడు అంటే, నా ప్రియును గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని వినుడి. వినుడి, వినండి, నేను ఎవరిని గూర్చి పాడతానో వినండి. నేను నాకు ఏ ద్రాక్ష తోట యజమానుడు లేక అధికారి దానికి ఇష్టుడైన వాని గూర్చి పాడేదని మీరు వినండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రిలరా, వినుటకు వేగిరు పడాలి. వినుటికి ఏం చేయాలట? మాట్లాడడానికి నిదానించాలి. మాట్లాడడానికి ఏం చేయాలి? కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఎప్పుడు మాటలు వాళ్ళు గొడవ. వినడానికి వేగిరు పడరు. వినడానికి వేగిరు పడితేనే మనకు మేలుంది, వినడానికి వేగిరు పడి ఉంటేనే మనకు ఆశీర్వాదం ఉంది. దేవుడు యెషయా గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో దేవుని ప్రజలకు సెలవిచ్చిన మాట మనం చదువుకున్నాము, కానీ ఈ సందర్భంలో మరొకసారి చూడాలి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి మీద ఉన్న మంచి పదార్థములను చాలండి. ఎప్పుడు ఎప్పుడు అనుభవిస్తారు? ఆయన మాట వినయడల.
ఐదవ అధ్యాయంలో ఏమంటున్నాడు? నా ప్రియుని గురించి పాడేదను వినండి. దేవుని పని కొరకు మనం నియమించబడ్డాం. దేవునికి స్తోత్ర. నిన్ను నన్ను రక్షించింది, విడిపించింది, విమోచించింది. నీ పనులు నువ్వు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి, కానీ దేవుని కుటుంబంలో కూడా పనులు, కుటుంబాన్ని కూడా చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిలో నువ్వెంత భయభక్తులతో ఉంటావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు, అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన కనికర సంపన్నుడు, ఆయన కనికర పూర్ణుడు, ఆయన దయాళుడు, 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 దీర్ఘశాంతం కలిగినవాడు. నీవెన్ని గంతులేసినా, ఎన్ని కప్పగెంతులేసినా, ఎన్ని పడిపోయి తిరిగి లేచినా, ఇంకా దేవుని మాటకి పరిపూర్ణంగా లోబడకపోయినా నువ్వు బతికున్నావంటే కారణం తెలుసా? ఆయన కనికరమే. ఒక్క జల్లకాయ కొడితే ఎక్కడ పడతావో తెలియదు, ఒక్క లెంపకాయ మన తెలుగులో ఎక్కడ పడతావో తెలియదు. జాగ్రత్త, జాగ్రత్త. సంవత్సరాంతంలో ఉన్నాం, మనం సరి చేసుకుందాం, దిద్దుకుందాం, దేవుని కొరకు తీర్మానంతో ముందుకు సాగుదాం. నీ పిల్లలు ఇంకా రాలేదే దేవుని సన్నిధికి, ఎందుకు ఏడవు? ఎందుకు పోసండు కన్నీళ్ళు కార్చు? ఇంకా నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో లేరే, ఎందుకు ఏడవు, ఎందుకు రావు? దేవుని చేతిలో ఉంటే బలవంతులు, లేకపోతే బలహీనులు. దేవుని సన్నిధిలో ఉంటే బలవంతులు, లేకపోతే బలహీనులు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా ప్రియుని గురించి పాడేదను వినండి, నాకిష్టుడైన వాని గురించి పాడేదను వినండి అన్నాడు. ఆ దేవదేవుని మాట మనం వింటే, మీరు సమ్మతించి నా మాట వినియెడల, భూమి మీద మంచి పదార్థములు మీకు వస్తాయి. ప్రైస్ ద లార్డ్. మీ పిల్లలకు కానీ మీకు కానీ, మీరు ఎప్పుడైతే దేవుని మాట వింటారో, మన ప్రియుడు, మనందరికీ ప్రియుడు. సోలమతి అంటుంది, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా ప్రాణప్రియుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ ప్రియుని గురించి పాడతాను అంటున్నాడు. దేవుని కనికరమే నీ ఇంటిలో దీవెన, దేవుని కనికరమే. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం, లేకపోతే ఎప్పుడో రాలిపోవాలి, ఎప్పుడో కూలిపోవాలి. అన్నయ్య సఫీరాలు పొలం అమ్మిన దాంట్లో చిన్న అబద్ధం ఆడితే అక్కడ కుప్పు కూలి చచ్చిపోతే అది పాత నిబంధన, కొత్త నిబంధన? ఏ మరి నువ్వెందుకు బతికావు, నేనెందుకు బ్రతుకుతున్నాను, మనం ఎందుకు బ్రతుకుతున్నాం? ఆయన కనికరం, ఆయన కనికరం. ప్రియులారా, లేకపోతే ఎప్పుడో రాలిపోవాలి. నీ అతిక్రమాలను బట్టి, నీ అవిధేయతలను బట్టి, నీ తిరుగుబాటును బట్టి. ఇదిగో ఆ ప్రియుని గురించి పాడినప్పుడు వినక, వినక, నువ్వు రాక, దేవుని మాట వినక, నీ పరిచయం పెట్టిన కారణము చేత నువ్వెప్పుడో రాలిపోవాలి. కానీ ఈరోజు సజీవులంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. భయంకరమైన రోగాలు, వ్యాధులు ఏర్పడి చేస్తున్నాయి మానవుల్ని. మనందరం కూడా సజీవులంగా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన ఆ దర్శనము కానీ, బయలుపరిచిన విషయాలు కానీ, ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పిన సంగతులు కానీ, ఇలాంటి సమయంలో నువ్వు మెలకువ లేకపోతే, నీ జీవితాన్ని దిద్దుకోకపోతే, నిన్ను నువ్వు కట్టుకోకపోతే, నీ కుటుంబాన్ని కట్టకపోతే, నీ పిల్లలకు సరైన పునాది, వాక్య పునాది వేయకపోతే, నీ కుటుంబాన్ని ప్రభువులో నడిపించకపోతే, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించకపోతే, దేవుని మాటకు లోబడకుండా నీ ఇష్టమే నెరవేర్చుకుంటే, ఇంకా దొంగలుగా దేవుడిచ్చిన కష్టాధ్యతముల దశమభాగం దొంగిలించి ఇంకా దొంగ బ్రతికే బ్రతికితే మీకేమి లాభం, మీకేమి ప్రయోజనం? ఇంకా రక్షణ పొందకుండా ఉండి ఇంకా ఎప్పుడో పొందుతాను, పొందుతాననుకున్నాను వాయిదా వేస్తే నీకేమి ప్రయోజనం? రేపేమి సంభవించినది మీకు తెలియదు, రేపేమి సంభవించినది మీకు తెలియదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు, ఎలాగ తప్పించుకుంటావు?
నా ప్రియుని గురించి పాడేదని వినండి. రెండో మాట ఏముంది? మొదటి మాట, మొదటి మాట, నా ప్రియుని గురించి పాడేదను వినండి. ఆ వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాడు. అతని ద్రాక్ష, ద్రాక్ష తోట ఎవరిది? నాది కాదు. చాలామంది నాది అనుకునే బోల్త పడుతున్నారు. నాది అనుకుంటే నీకేమి లేకుండా పోతుంది, అది దేవునిది అనుకుంటే నీకు మిగులుతుంది. ద్రాక్ష తోట నాది కాదండి, ద్రాక్ష తోట అతనిది, నా ప్రియునిది, నా వరుడిది, నా ప్రభువుది, నన్ను విమోచించిన వారిది, నా కొరకు రక్తం సిందించిన వారిది, నా కొరకు ప్రాణం పెట్టిన వారిది ద్రాక్ష తోట. కానీ ఏం జరుగుతుంది మరి? ఆ ద్రాక్ష తోటని ఎంత ఈరోజు అవ్వదు ఈ వర్తమానం, ప్రభు చిత్తం అయితే మళ్ళీ వచ్చేవారు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ద్రాక్ష తోటను గూర్చి చదువు బాబు రెండో వచనం. సత్తువ భూమి గల కొండ మీద, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఉండెను. ఆయన దానిని బాగుగా ఆయన దాన్ని బాగుగా త్రవ్వి త్రవ్వి రాళ్లను ఏరి అందులో అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించు, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను గురుజు ఒకటి పెట్టి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలను ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు. ఏం కాసింది? కారు ద్రాక్ష. ఏ ద్రాక్షలు కాసింది? కారు ద్రాక్ష. సత్తువ గల భూమి మీద, సత్తువ గల కొండ మీద ఆ నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట. ఇది కొండ. ఎక్కడుంది ఈ తోట? కొండ మీద ఉంది. ద్రాక్ష తోట ఎక్కడుంది? కొండ. అది సత్తువ గల భూమే. కొండ ఎక్కడుంటుంది? భూమి మీద ఉంటుంది. ఆ పరిశుద్ధ కొండ, ఆ పరిశుద్ధ కొండ మీద ఈయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. దాన్ని బాగా త్రవ్వాడు, దాని రాళ్ళన్నీ ఏర్పడేశాడు, మంచి ఎరువేశాడు, దానికి చేయవలసిన పనంతా చేశాడు. ఓ గురుజు కూడా దాంట్లో బురుజు కూడా వేయించి ఇదిగో ఆ ద్రాక్ష తీగలు నాటి ద్రాక్ష పండ్లు కావాలని, ద్రాక్ష పండ్లు కాయాలని ఎదురు చూస్తుంటే కారు ద్రాక్షాలు కాసిందంట. అనేక మంది విశ్వాసుల బ్రతుకులు, అనేక మంది దేవుని పిల్లలు, నువ్వు రక్షించబడి 30-40 అయిపోవచ్చు, నువ్వు రక్షించబడి 15-20 అవ్వచ్చు, నువ్వు రక్షించబడి 5-6 సంవత్సరాలు అవ్వచ్చు, లేక నువ్వు రక్షణ పొంది నిన్న 9వ తారీఖున బాప్తిజం తీసుకున్న వాళ్ళలాగా ఉండొచ్చు. కానీ ఏ ద్రాక్షాలు కాస్తున్నావు? కారు ద్రాక్షాలు. ఆయన చూస్తున్నాడు ప్రియుడు, అంత ప్రయాసపడ్డాడు. నువ్వు ఏమి కాస్తున్నావు అని అంటే కారు ద్రాక్షాలే కాస్తున్నావు, కారు ద్రాక్షాలే కాస్తున్నావు. నీ స్థితి, నీ గతకాలపు స్థితి గుర్తు చేసుకుంటే మన బ్రతుకులు ఎంత భయంకరమో. కీర్తనాకాడు 81వ కీర్తనలో 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను ఇంకొక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. అమ్మా, ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావలిని తెచ్చితివి, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావలిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. హల్లెలూయా. అన్యజనులను వెళ్ళగొట్టి ఏం చేసిన? దాన్ని నాటాడు. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించెను. దేశమంతటా కూడా ఏం చేసిందంట? వ్యాపించెను. హల్లెలూయా. మనమేమనుకుంటున్నాం? ఎక్కడే వ్యాపిద్దాం, ఎక్కడే ఉందాం. ప్రిలారా, ఏది దేశమంతా వ్యాపించవలసిన బదులు ఇక్కడే గుడారమా? ఇదేనా? దీని కొరకే దేవుడు నన్ను పిలిచాడా బాబన్న? అచ్చా, ఏం బ్రతకండి. నో, ఆయన ఐగుప్తులో నుంచి మనల్ని తీసుకొచ్చాడు ఒక ద్రాక్ష వల్ల. మనం ఎక్కడి నుంచి వచ్చా? కానీ అక్కడి నుంచి వచ్చా కానీ ఆశలు పోవు, కోరికలు పోవు, ఆచారాలు పోవు, ఇవన్నీ పోవు.
ముగ్గులేయడాలు బావో, ఎదురు రావడాలు బావో, తుమ్మితే సత్యం అనుకోవడం బావో, లైట్ ఎత్తే అన్న బావో. ఏమండి మళ్ళీ ముహూర్తాలు ముహూర్తాలు బావో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఐగుప్తు నుంచి వచ్చా. ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చి అది నాటి అన్యజనుల దానిలోని చేంజ్ చేశాడు. అంటే అన్యజనులు ఈ ఆచారాలే. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేల్ వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన మాట హలో వింటున్నారా? వాక్యం వినబడుతుందా మీ చెవికి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా రిసీవ్ పొందుకుంటున్నారా? లేకపోతే ఇక్కడికి వచ్చి ఎక్కడో ఉట్టి మీద సెట్ ఉంది, సెట్ మీద ఉట్టుందని ఆలోచన చేస్తారా? ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండాలి మీ మనసు. దేవునికి స్తోత్ర. మీ చెవులు ఆయన వాక్యం వైపు ఉండాలి. ఇశ్రాయేలు వంశస్థులారా, నేను మీతో సెలవిచ్చిన ఈ మాట వినుడి. అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశముందగుపడు సింహములకు జనములు భయపడును. 19వ కీర్తన. అవి దేవుని స్తుతిస్తుంటే, సూర్యుడు దేవుని స్తుతిస్తే, చంద్రుడు దేవుని స్తుతిస్తే, సృష్టి అంతా దేవుని స్తుతిస్తే, అది రాత్రికి రాత్రి పగలకు పగలు భాష లేకపోయినా ఆ క్రమాన్ని పాటిస్తుంటే అన్యజనుల ఆచారములు వ్యర్థములు. వారు ఆకాశమందగుపడు నక్షత్రాలకు భయపడతారు, వాటికి మీరు భయపడకూడదు. ఎందుకు భయపడతారు? అన్యజనుల ఆచారములు ఏంటి చెప్పండి? వ్యర్థములు. వ్యర్థమైన దాన్ని చేస్తున్నారు మీరు. హలో, అన్యజనుల ఆచారాలన్నీ ఏంటి చెప్పండి? వ్యర్థములు. చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ రోజు తెలుస్తుంది వాళ్ళ బాగాతం, వాళ్ళ భక్తి. అట్ల పొంగులా పొంగులు అట్లా ఇలా వేస్తారు, ఇంట్లో వేస్తారట, వేయాలట. ఈయన వాక్యం తెలిసి ఎవరో పక్కా వచ్చి చెప్తుంది, పక్క ఆయన చెప్తాడు ఇలా చేయాలండి. నో నథింగ్. అంటే నువ్వు ఐగుప్తు నుంచి వచ్చావు, ఆ బుద్ధులు పోలేదు నీకు, అలవాట్లు పోలేదు, ఆచారాలు పోలేదు. అందుకే మనల్ని రక్షించింది దేవుడు. ఎందుకు ఫలించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నావు? ఎందుకు నీ బ్రతుకు కాలం అంతా దుఃఖం వేదన అన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ముహూర్తం పెట్టుకుంటాం. ముహూర్తం దేవుని సేవకుడు ఏం చెప్తుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యజనముల ఆచారములన్నీ వ్యర్థములు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అన్యజనులు వెళ్ళగొడితే మళ్ళీ తీసుకుంటున్నాం మళ్ళీ బయటికి. అయ్యా దాన్ని విడిచిపెట్టు, నువ్వు ఫలించాలి. కారు ద్రాక్షాలు కాస్తున్నావు, కారు ద్రాక్షాలు కాస్తున్నావు. నీలో ఫలింపు లేదు, నీలో విస్తరణ లేదు, నీ జీవితంలో ఆ ఫలభరితమైన స్థితి కనపట్టలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను సత్తువు గల భూమిలో ఆ కొండ మీద ద్రాక్షావల్లిని తెచ్చి నాటి రాళ్ళన్నీ ఏరి బయట పారేసి దానికి చక్కా బురుజు ఒకటి వేపించి నీటిగా దాన్ని చేయవలసిన సేవ చేయవలసిన పనంతా చేశాను. ద్రాక్ష పండ్ల కోసం ఎదురు చూస్తున్నాను, కానీ ఏం కాశారు? కారు ద్రాక్షాలు. అమ్మా ఇంకా కారు ద్రాక్షాలు కాసే బిడ్డగా ఉన్నావేమో సోదరుడా. కారు ద్రాక్షాలే నీలో కనపడుతున్నాయేమో. ఇంకా ఆ కారు ద్రాక్షాలని తినడానికి పనికొస్తాయా? ఏమండి తినడానికి పనికొస్తాయా ద్రాక్షాలు? నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి. కారు ద్రాక్షాలొద్దు. ఒక పాట ఎప్పుడో పాత పాట ఒక పాట, అది నేను మర్చిపోయాను కానీ ఇప్పుడు ఒక్క పల్లవి గుర్తొస్తుంది. అందాల ఉజ్జానవనమా ఓ క్రైస్తవ సంగమా, అందాల ఉజ్జానవనమా ఓ క్రైస్తవ సంగమా, పుష్పించలేక ఫలింపలేక, పుష్పింపలేక ఫలింపలేక,
మోడై మిగిలావు నీవు, మోడై మిగిలావు నీవు. అందరూ మోడై మిగిలాను నేను, మోడై మిగిలాను నేను. అందాల ఉజ్జనవనమా ఓ క్రైస్తవ సంగమా, క్రైస్తవ సంగమా. మూడై మిగిలిపోతావా? ఫలించకుండా ఉంటావా? నువ్వు ఎందుకు ఫలించకుండా ఉంటున్నావో తెలుసా? వ్రత దినాలు పాటించట్లేదు, సంఘ ఆరాధన క్రమం పాటించట్లేదు, సమాజ కూటాలకి రావట్లేదు. దానివల్ల నువ్వు నష్టపోతున్నావు, దానివల్ల నువ్వు నష్టపోతున్నావు. దాని ద్వారా నీ జీవితంలో నష్టం కలుగుతుంది, ఎంతో నష్టం కలుగుతుంది. ఇప్పుడైనా నీ చుట్టూ తరవీని వాడు ఉన్నాడు. పిల్లలు మన చుట్టూ రాళ్ళు ఏరేసాడు, అవిధేయత అనే రాళ్ళు, అజ్ఞానమనే రాళ్ళు, పాపమనే రాళ్ళు, వ్యభిచారమనే రాళ్ళు, శాపమనే రాళ్ళు, మూర్ఖత్వం అనే రాళ్ళు, అహంకారం అనే రాళ్ళు, ఎన్నో ఎన్నో రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళన్నీ వేరు పారేసాడు, కానీ ఫలించట్లేదే, ఫలించట్లేదే. ఫలిస్తావా? నువ్వు ఫలించాలని ఆయన చూస్తున్నాడు, ద్రాక్ష పండ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన నా తండ్రి మంచి, ఈయనే ఈ పని అంతా చేసేది. నాలో ఉన్న రాళ్ళు, మీలో ఉన్న రాళ్ళు, మనందరిలో ఉన్న రాళ్ళు, ఈ బుద్ధిహీనత కూడిన రాళ్ళు అన్నీ ఏర్పారేస్తే సమర్పించుకుంటాం మళ్ళీ మామూలే, ఒప్పుకుంటాం మళ్ళీ మామూలే, సమర్పించుకుంటాం మళ్ళీ మామూలే. ఏది యథా, ఏది యథావిధి తదా ప్రజన్నట్టు. ఎన్నిసార్లు నీ జీవితం అలాగా, ఎన్నిసార్లు నీ బ్రతుకులు అలాంటి తీర్మానాలు ఇచ్చి సిగ్గు అనిపించట్లేదా? దిద్దుబాటు నీకు అసహ్యం కదా? నువ్వు సరి చేసుకోకపోతే నీకు ఎంత నష్టమో తెలుసా? నువ్వు సరి చేసుకుని దేవుని వాక్యంలో పడిపోతే ఎంత నష్టపోతున్నావో తెలుసా? నీ చేతి పనిలో నష్టపోతున్నావు, వ్యాపారంలో నష్టపోతున్నావు, ఉద్యోగంలో నష్టపోతున్నావు, అన్నింటిలో కూడా నష్టపోతున్నావు కదా. నష్టపోవడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు వేదన పడడం దేవునికి ఇష్టం కాదు. మంచి వ్యవసాయకుడు మన తండ్రి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన జీవితంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, తండ్రి మంచి వ్యవసాయకుడు. మనం ఎవరో తెలుసా? ఆ ద్రాక్ష తీగలు. ఇది యోహాను సువార్త చదువునా? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. చదువు గట్టిగా. నాలో ఫలింపని ప్రతి తీగ, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ, ప్రతి తీగను ఆయన తీసి పారవే, ఆయన పీకి పారవేయును. ఏం చేస్తాడంట? అమ్మా, పల్లెటూరులో పుట్టినోళ్ళకి తెలుసు, నేను పల్లెటూరులోని. కలుపు, కలుపు ఎంతమందికి వెళ్ళారు? ఒరి ఒరి సేనులో కానీ ఏ సేను వేసిన దాంట్లో కలుపు తీయడానికి వెళ్ళారా? కలుపు అంటే ఏంటండి? మంచి మొక్కలు పీకి పారేయడమా? చెప్పండి. పిచ్చి మొక్కలు ఉంటాయి, మంచి మొక్క పల్లించకుండా, మంచి మొక్క కాపు కాయకుండా, మంచి మొక్క సరిగా లేకుండా పాడు చేయడానికి పుట్టే మొక్కలే పిచ్చి మొక్కలు. దాన్ని కలుపు తీయడం అంటారు తెలుగులో. చెప్పక్కర్లేదు, మనంతా ఇచ్చిమించి అక్కడి నుంచి వచ్చాము. ఏదో కొంతమంది సిటీలో పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలీదు. నాలో పలింపని ప్రతి తీగను పీకి ఏం చేస్తాడంటే ఆయన పారవేస్తాడు. తగలబెడతారు కొన్ని చోట్ల, ఆ చెత్త అంతా తీసి ఆ దగ్గర ఏం చేస్తారు? నిప్పు అంటించేస్తారు. జాగ్రత్త. ఏ కాపు కాస్తున్నావు? ఏ పొలాలు పలిస్తున్నావు? కారు ద్రాక్షలా? అయ్యయ్యో, ఎంత వేదన పడుతున్నాడు మన ప్రియుడు, మన రక్షకుడు. నీవు కారు ద్రాక్షాలు కాదు, ఆయన ఎదురు చూస్తున్న ద్రాక్షాలు మనం ఇచ్చి వారముగా ఉందుముగాక. నాలో ఫలింపన ప్రతి తీగను చదువు, తీసి పారవేయును, తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ, ప్రతి ఫలించు ప్రతి తీగ, మరి ఎక్కువగా ఫలి, మరి ఎక్కువగా. దేవుని స్తోత్రం చెప్దాం, మరి ఎక్కువగా. దేవుని స్తోత్రం చెప్పండి, మరి ఎక్కువగా ఫలింపవల్లని. దానిలోని పనికిరాని, దానిలోని పనికిరాని పిచ్చి మొక్కలన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? తీసివేయును, తీసివేయము, తీసే. ఇప్పుడు తీసే. నీ చుట్టూ ఏ మొక్కలు ఉన్నాయో, నిన్ను ఎదగకుండా చేసే మొక్కలు ఉన్నాయి,
తలంపకుండా చేసే మొక్కలు ఉన్నాయి, నీ చెట్టును పాడు చేసే మొక్కలు ఉన్నాయి, చీడ పురుగులు, పసర పురుగులు. యోవేలు గ్రంథంలో చెప్పాడు దేవుడు. తర్వాత చెప్తాను, ఇప్పుడు టైం చెప్పాను అయిపోయింది కదా. నిన్ను ఏం పాడు చేస్తాయి చెప్తాను. తీసే ఈరోజు సంవత్సరం నూతన సంవత్సరంలో వెళ్ళబోతున్నాం, అడుగు పెట్టబోతున్నాం. ఈ మధ్యకాలంలోనే నిన్ను పాడు చేసే మొక్క నీ పక్కన ఉందా? పీక్ బయట పారే. నిన్ను పాడు చేసే మొక్క నీ పక్కన పుట్టిందా? లాగిపారే. లేక పెంచుకుంటావా? నీ ఇష్టం. పెంచుకుంటావా? నీ ఇష్టం. చాలామంది పెంచుకోవట్లేదు సీరియల్లో. ఈరోజు ఏం అయిపోయింది, రేపు ఇంకేంటో, మొక్క పెరిగిందా తరిగిందా? కానీ దాన్ని పీకేసి ఈరోజుతో పోయింది. సినిమాలు, పాత సినిమాలు లేక కొత్త సినిమాలు, చక్క టీవీలు వచ్చేసే తలుపులే చేసుకొని, డోర్లు గట్టిగా పెట్టేసుకొని, అలాగే గుడ్ లెక్క తీసి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పీకేయి, ఆ మొక్కలు పీకేయి. నీకు లేనిపోని చెడుగుళ్ళు, లేనిపోని సడుగుడు, లేనిపోని పరికమాలు మాటలు చెప్పి నిన్ను పాడు చేసిన పీకేయి, ఆ మొక్కలు పీకేయి. దేవుని మాట మాత్రమే విందుముగాక. పరికిరాని మొక్కలను ఏం చేయాలంట? పారవేయం. తర్వాత నేను మీతో చెప్పిన మాటను బట్టి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండు, మీ యందు నేను కూడా నిలిచియుండును. హలో, నా మాటలు జాగ్రత్తగా వింటే నేను మీలో కూడా ఉంటాను. నా మాటలు వింటే నేను మీలో ఉంటాను. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు కూడా నిలిచియుండు. ఆయన నిలుచున్న ఇంట్లో ఏ ప్రమాదం జరగదు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన నిలిచి ఉన్న వ్యక్తి తప్పిపోడు, జారిపోడు, తొలగిపోడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు నాతో మాతో మాట్లాడారు. మమ్మల్ని ప్రభా సత్తువు గల భూమి కొండ మీద మమ్మల్ని నాటి సంఘం అనేకులకు దీపంగా ఉండడానికి, కనపడడానికి, మేము లోకానికి ఒక వెలుగుగా ఉప్పుగా ఉండడానికి మమ్మల్ని మీరు నాటారు. ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చారు. నీ బిడ్డ ప్రార్థించిన రీతిగా మేము కారు ద్రాక్షాలు కాయకూడదయ్యా, మంచి ద్రాక్షాలు కాయుదుముగాక, మంచి ద్రాక్షాలు కాసేవారముగా ఉందుముగాక. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మాలో ఉన్న అన్యాచారాలు, అన్య పద్ధతులన్నీ తొలగించి నీ కొరకు నీ మహిమార్థంగా జీవించే కృప, ఫలించే కృప నాకు మాకు దయచేయమని, బిడ్డలందరూ మీ దీవెనతో మీ ఆశీర్వాదాలతో తిరిగి ఫలించే ప్రభా తీగలుగా వెళ్ళి నీలో ఉండి నిలిచి ఫలించడానికి మీ కృప సమృద్ధిగా నాకు మాకు దయచేయమని, సంఘమును దీవించి ఆశీర్వదించమని, మా ప్రభువును రక్షకుడును రానయ్యున్న, మా ప్రభువును రక్షకుడును రానయ్యున్న క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చాయ్, శిలువ రక్తమే చాయ్, ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార్, పుష్టాత్మక దేవుని కోపదలు నడిపింపు తోడు ఆయన ఇచ్చే దీవెన ఆయనలో ఫలింపు ఇప్పుడు ఎల్లప్పుడికున్న వారికి, భూలోకంలో సకల పరిశుద్ధులకు, మంచి ద్రాక్షాలు కాయుటకు ఆయనలో నిలిచిండి ఫలించడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డకు, ప్రార్థించిన బిడ్డలకు బలహీనులకు సదా తోడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.